आप तमाम नाज़रीन का TNN TV न्यूज़ में खैर मकदम है। AK खान मुशीर बराए अखिलियती बहबूद हुकूमत तेलंगाना का दौरा महबूब नगर, महकुमे अखिलियती बहबूद की जानिब से चलाए जा रहे कोचिंग सेंटर का मुआयना, रियासती हुकूमत और चीफ मिनिस्टर तेलंगाना KCR अखिलियतों की तालीमी तरक्की के लिए कोशा है। इन ख्यालात का इजहार मोहम्मद अब्दुल क़य्यूम खान मुशीर बराए अखिलियती बहबूद हुकूमत तेलंगाना ने किया। अब्दुल क़य्यूम खान आज इम्तियाज़ इसहाक़ सदरनशीन अखिलियती मालियाती कॉरपोरेशन आर वेंकटेश वल्लू SP महबूब नगर के हमरा महबूब नगर में अखिलियती बहबूद की जानिब से ग्रुप इम्तहानात में शिरकत के ख्वाहिशमंद तुलबा के लिए चलाए जा रहे मुफ्त कोचिंग सेंटर का मुआयना कर रहे थे। इन्होंने मजीद कहा कि हैदराबाद के मुमासिल रियासत के दिगर अजला में भी ग्रुप इम्तहानात के लिए महकुमे अखिलियती बहबूद की जानिब से मुफ्त कोचिंग का आगाज़ किया गया और महबूब नगर में इस सिलसिले में सबसे पहले नंबर पर आता है। इन्होंने सहाफ़ियों के एक सवाल पर कि महकुमे अखिलियती बहबूद की जानिब से अजला में चलाए जा रहे कंप्यूटर सेंटर के दोबारा आगाज़ कब होगा, जनाब क़य्यूम खान ने कहा कि इस खसूस में बहुत जल्द इकदामात किए जाएंगे। इन्होंने मजीद बताया कि अखिलियती बहबूद की जानिब से चलाए जा रहे इन मराकिस में तुलबा को पूरा तालीमी माहौल फराहम करने की कोशिश की जा रही है, उन्हें चाय और नाश्ता भी फराहम किया जा रहा है और मियारी असातेज़ा की खिदमात ली जा रही है। इस मौके पर इम्तियाज़ इसहाक़ सदरनशीन अखिलियती मालियाती कॉरपोरेशन ने कहा कि जून के पहले हफ्ते तक तुलबा में स्टडी मटेरियल फराहम किए जाएंगे। इस मौके पर ज़िले अखिलियती बहबूद ऑफिसर शंकराचारी व दीगर TRS अखिलियती क़ायदीन ईसा अमूदी, इब्राहिम खादी, मोहम्मद अब्रार हुसैन, मोहम्मद मेराज व दीगर मौजूद थे। आइए देखते हैं ये रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మహబూబ్నగర్ జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, దాంతోపాటు ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 80,000 ఉద్యోగాల అనౌన్స్మెంట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కోచింగ్ క్లాసెస్ అవి కండక్ట్ చేయడం, ముఖ్యంగా ఫైనాన్షియలీ వీక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కటి ఫెసిలిటీస్ కల్పించడం, ఇది చాలా సంస్థలు డిపార్ట్మెంట్ చేస్తున్నాయి. అలాగే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా మైనారిటీ విద్యార్థుల కోసం అటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో ఇటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. మహబూబ్ నగర్లో ఇటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి, మంచి అటెండెన్స్ ఉంది, చక్కటి స్టడీ మెటీరియల్ ఫ్యాకల్టీ, దాంతోపాటు ఈరోజు నేను ప్రత్యక్షంగా చూసింది మంచి టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో వీళ్ళు సక్సెస్ సాధించాలంటే ఇవన్నీ చాలా ముఖ్యం. దీంతోపాటు ఉదయం నుంచి సాయంత్రం క్లాసులు జరుగుతుంటాయి కాబట్టి ఇక్కడ మధ్యాహ్నం భోజన వసతి, తర్వాత సాయంత్రం ఉదయం టీ ఇటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మంచి క్యాంపస్లో ఈ కోచింగ్ క్యాంప్ చాలా ముందు ప్రారంభించడం జరిగింది కాబట్టి నేను అనుకోవడం మంచి రిజల్ట్స్ వస్తాయి. బయట కూడా మేము చూస్తుంటాం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి చాలామంది IAS IPSలో సెలెక్ట్ అవుతుంటారు, చాలామంది ఉన్నారు ఆఫీసర్స్ ఈ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందుతూ మేము ఇచ్చిన ఫెసిలిటీస్ అన్నీ సద్వినియోగం చేసుకొని వీళ్ళు చాలా ఎక్కువ మంది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అలాగే గ్రూప్ 4 కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇవే కాకుండా టీచర్ సెలెక్షన్ జరుగుతున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి, ఆరోగ్య వైద్య శాఖలో జరుగుతున్నాయి. అన్నిటి కూడా సద్వినియోగం చేసుకొని జిల్లా నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతారండి.